ఎవరు? అదేంటండి అలా అడుగుతున్నారు? నేను మీ భార్యని. నువ్వు నా భార్యవా? అవును. ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే నేను మీ పెళ్ళాన్ని కాదన్న మీ ఉద్దేశం? ఉండండి, మా అమ్మతో చెప్తాను. ఏంటక్కా ఎందుకు ఏడుస్తున్నా? చూడు మీ బావ, నేను తన భార్యను కాదట. వాట్? అంత మాట అన్నాడా? కమ్ విత్ మీ. ఏంటి బావా ఈ దారుణం? మా అక్క నీ భార్య కాదన్నావట? మీ అక్క నా భార్య కాదని నేను ఎప్పుడన్నాను? ఈ అమ్మాయి నా భార్య కాదన్నాను. ఇది మా అక్కే బావా. పొద్దున బ్యూటీ పార్లర్ కి వెళ్ళి మేకప్ అయి వచ్చింది. ఇప్పుడు ఆ మేకప్ లేకపోయేసరికి నీకు ఇలా కనపడుతోంది అంతే. అయితే ఈ అమ్మాయి మీ అక్క అంటావు? అవును. నీకెందుకు వచ్చింది డౌట్? సరే వెళ్ళు. మన ఇద్దరు స్వామి, నిజం చెప్పు బావా, షాక్ అయ్యావు కదా. ఏడు చేయలే గానీ మీ అక్కేంటి ఇంకా ఇంటర్వ్యూలా? అరే వస్తుంది బావా, అంత తొందర అయితే ఎలా? కొంచెం కంట్రోల్ చేసుకో. నీ స్పీడ్ చూస్తుంటే మీ అక్కలా నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకునేలేవు. ఎవడతానో మా అక్కది అరేంజ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? దాన్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావుగా. సర్లే గానీ మీ అక్క నేనంటే ఇష్టమేనట? ఇష్టమో లేదో పెళ్లికి ముందే అడిగినట్టున్నారుగా. ఒకటో రెండో సార్లు కాదు, 10 సార్లు అడిగా. ఇష్టమే ఉంది. మరి అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది బాబా నీకు ఆ డౌటు? ఏం లేదు, పొద్దున కళ్యాణ మండపంలో చాలా సీరియస్ గా ఉంటేను డౌట్ వచ్చి అడిగా. ఇక అలాంటి డౌట్లేం పెట్టుకోకు. ఒకవేళ నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టుగా మార్చుకో. ఇప్పుడు నీకు మరో చాయిసే లేదు. శైలు అదిగో నీకు చాయిస్ లేదు, వెళ్ళు. బాబా అమ్మొస్తుంది. వెళ్తా. ఈ విషయంలో మాకు చాలా అదృష్టవంతురాలు బావా. ఏ అందమైన మొగుడు దొరికాడనే కాదు, ప్రేమించి పెళ్లి చేసుకునే భర్త అయితే భార్య కంట్రోల్లో ఉంటాట. నువ్వు ఆటైపోయిగా. ఒక్కడి వీహేనా? నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? బావకి భయంగా ఉందంటే ధైర్యం చెప్పడానికి వచ్చేలే. వాసు, మీ అంకుల్ ఆరోగ్యం బాగోలేదని సంధ్యను త్వరగా పెళ్లి కొప్పించాను. దాంతో తనకి మా మీద కోపంగా ఉంది. ఏదో విధంగా నువ్వే తనకి నచ్చ చెప్పాలి. ఓకే అండి, నేను చూసుకుంటాను. అన్నయ్య, అన్నయ్య, ఏంటి రైట్ టైంలో ఎక్కడికి వచ్చావు? ట్రైన్ బాగా లేట్ అన్నయ్య. లేట్ అవడం ఏంటి, రైట్ టైంలోనే వచ్చిందిగా. ఏంటి రైట్ అంతా? అదేదో గవర్నమెంట్ ట్రైన్ లే అన్నయ్య. పెళ్లి బాగా జరిగిందా? ఇతను ఇతను బర్ఫీ అని నా ఫ్రెండ్ అన్నయ్య. నేను ఫ్రెండ్ ఏంటి? నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఈ డబ్బులు కూడా ఏంట్రా? అది ఏం లేదన్నయ్య. ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడక, ఒక 2000 ఉంటే ఇయ్యనే తర్వాత ఇస్తాను. నువ్వు నాకు ఇవ్వాల్సింది 2300. అరే నువ్వు కాసేపు సైలెంట్ ఉంటావా? అరే అంటా అంటే మరి మధ్యలో మాట్లాడితే కోపం రాదా? అయినా సరే నాకు అరే గిరి అంటే నాకు నచ్చదు. బా సరే సార్, మీరు కాసేపు సైలెంట్ గా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇది బాగుంది అన్నయ్య. పాపం ఇతను కష్టాల్లో ఉన్నాడు. 2000 ఉంటే ఇస్తావా తర్వాత ఇస్తాను? నేను కష్టాల్లో ఉండడం ఏంటి? ఏదో నా మీద దయతలిచి ఇప్పించినట్టు ఇప్పించకు. నువ్వు నాకు ప్యాకెట్లు బాకీ పడ్డ సంగతి అక్కడ చెప్పు. అదేంటనేవన్న అలా కొట్టేశావు? కొంతమంది ఎదవలను అలాగే డీల్ చేయాలి. సర్లేగాని బయట ఏదో హోటల్ చూసుకుని భోంచేసి పడుకుని పొద్దున్నేరా. అమ్ము బయటకి వెళ్తా బర్ఫీ గడ పట్టుకుంటాను, నేను ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ ఎలా పడుకుంటావురా? ఇక్కడ ఎక్కడ మూల పడుకుంటాలే, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అరే యాదవా, ఈ రోజు నా శోభనవరా? అవును కదా, మా ఆవిడ వచ్చే టైం అయింది. దొప్పేయ్ అన్నయ్య, ఇక్కడ దగ్గరలో ఎక్కడ ప్యాకెట్ క్లబ్ ఉందా? చెప్పులు షాప్ ఉందిరా. ఈ మధ్య కొన్నాను చెప్పులు. చెప్పరాజంటే వాసు, నాకు చాలా టెన్షన్గా ఉందిరా. టెన్షన్ దగ్గరా? ఇక్కడ ఫెయిల్ అయితే ఏ భార్య భర్త మొహం మీద తూడు చేరిపోతున్నట్టు కదరా. ఎవరు చెప్పాడు నీకు? కొండబాబుడా? కాదురా, మా ఊరు పశువుల డాక్టర్ సొల్లు సోమబాబు. అయినా నువ్వు ఫెయిల్ అవుతావు అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చిందిరా? నా బాడీలో పార్ట్స్ కండిషన్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇమాజినరీ ఫెయిర్ ఇస్ ఆల్వేస్ డేంజర్ దాన్ రియల్ ఎక్స్పీరియన్స్. అంటే జరగబోయే దానికన్నా
దాన్ని ఊహించుకుని భయపడడం ప్రమాదకరం రా. అదే నువ్వు చేస్తున్న తప్పు ఇడియట్. మీ సైకాలజిస్ట్లు ఇలాంటివి చాలా ఈజీగా చెప్పేస్తారు, ప్రాక్టికల్ కనిపించే నాలాంటి వాడికి తెలుస్తుంది ఆ టెన్షన్ ఏంటో. అయితే నన్ను ఏం చేయమంటావు? ఆ క్వశ్చన్ నేను అడగాలి. అయితే ఓ పని చేయి, ఈరోజు శోభనం క్యాన్సిల్ చేసి ధైర్యం రోజు పెట్టుకో. దానికి నా భార్య ఒప్పుకోలేగా.